ఈ రోజు లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్ అనే ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి ఈ రోజు మియాపూర్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్న జనసాంద్రం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది కూడా మీరు ఈరోజు చూస్తున్నారు. ఇక పక్క రాష్ట్రాల్లో ఎక్కడ గొడవలు అయితే మాకేంటి, ఇక్కడ ఎలాంటి దహనకాండలు కానీ ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వమా అని చెప్పిన ఈ గవర్నమెంట్ మరి చూడండి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క హవా ఉందో కూడా. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 35 రోజులు జైల్లో రిమాండ్లో పెట్టడం అనేది చాలా అమానుష్యం. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు. అయితే ఈరోజు మనం మాట్లాడుకున్నది అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రాణం ముప్పులో ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలర్జీస్ ఉన్నాయి, తర్వాత ఆయన క్లైమేట్ కూడా సరిగా సహరించడం డీహైడ్రేషన్ అయింది, తద్వారా ఏమంటుందంటే పైకి అదేనండి. ఇక్కడ ఎలా ఉందంటే రాక్షస ప్రభుత్వాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఇక్కడ సెటిలర్స్ తెలుగు వాళ్ళు తప్పనిసరిగా రానున్న ఎలక్షన్లో ఇక్కడ కూడా బుద్ధి చెప్తారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఎప్పుడు అధికారాలు అనేవి పర్మనెంట్ కాదండి. కాకపోతే ప్రజల్ని ఏ విధంగా ఒక అహింసా మార్గంలో వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ చేస్తుంటే దీన్ని కూడా ఆపడం అనేది ఏ విధంగా చూస్తారు. కనుక ఎక్కడైతే ఈ యొక్క సిబిఎన్ ఫ్యాన్స్ ఉన్నారో, తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ధర్నాల దగ్గర నుంచి అన్ని జరుగుతూనే ఉంటాయి. అయితే ఏంటంటే సిబిఎన్ గారు ప్రాణం ముప్పులో ఉంది, కనుక ఆయన కావాల్సిన ఐసీయూ ప్రొటెక్షన్ అయితే ఏంటి, ఐటి స్పెషల్ కేటగిరీ కావాల్సిన డాక్టర్స్ రావడం, హెల్త్ బులెటిన్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేయాలి. ఈరోజు కొత్తగా జరుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పెషల్ రూమ్ అరేంజ్ చేస్తున్నారంట గవర్నమెంట్ హాస్పిటల్. మరి నిన్నటి నుంచి మొత్తుకున్నా కానీ వినరు వాళ్ళు. ఎందుకంటే భువనేశ్వరం గారు 3 డేస్ బిఫోరే డీహైడ్రేషన్ ఉందని చెప్పారు. మరి అప్పుడు దాన్ని చాలా అలుసుగా ఏంటి డీహైడ్రేషన్ ఏంటి, మీరేమైనా జైల్లో ఉన్నారా లేకపోతే మీకేమైనా వెల్నెస్ సెంటర్స్లో ఉన్నారా అని సెటర్లు వేసిన ఈ ప్రభుత్వం మరి ఎందుకు అరేంజ్ చేస్తుంది అంటే ఏంటంటే మనకు తెలియని విషయం ఏదో అక్కడ జరుగుతుంది. కనుక తప్పనిసరిగా మనకు హెల్త్ బులెటిన్ రావాలి, ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ కేర్ ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను.